అగ్రిగోల్డ్ లో డిపాజిట్ చేసి మోసపోయిన డిపాజిట్దారులకు పాదయాత్రలో మేనిఫెస్టో ఇచ్చిన హామీ మేరకు నగదు చెల్లింపు అగ్రిగోల్డ్ 10,000 లోపు డిపాజిట్ చేసి మోసపోయిన మరో 3.86 లక్షల మంది డిపాజిట్లకు 207.61 కోట్లను 10,000 నుంచి 2,000 లోపు డిపాజిట్ చేసి మోసపోయిన దాదాపు 3.14 లక్షల మంది బాధితులకు 459.23 కోట్లను గౌరవ హైకోర్టు నిర్దేశించిన విధంగా మొత్తము 7 లక్షలకు పై చిలుకు అర్హులైన అగ్రిగోల్డ్ బాధితులను గ్రామ వార్డు సచివాలయం ద్వారా గుర్తించి సిఐడి ద్వారా నిర్ధారించి 666.84 కోట్లను క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి వారి ఖాతాలో జమ చేసిన సీఎం వైఎస్ జగన్ అది 1995 నాటి విజయవాడ ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక వాసులతో కూడిన 15 లక్షల మందితో కలెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ ద్వారా చైర్మన్ అవ్వ వెంకట్రావు తదితరులతో కూడిన అగ్రి గోల్డ్ అనే సంస్థ వేల కోట్ల రూపాయలను వసూలు చేసింది నవంబర్ కంపెనీ మొదటి తప్పుడు సంకేతం వినిపించింది కంపెనీ చెక్కులు తీసుకున్న బాధితులు అవి బౌన్స్ కావడం వెజవాడ అగ్రిగోల్డ్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు 2015 లో వేల మంది అగ్రిగోల్డ్ బాధితులు రోడ్డెక్కారు మా డబ్బు మాకు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు ప్రజల ఆవేదన అర్థం చేసుకున్న నాటి ఏపీ పోలీసులు వెంకట్రావు బృందంపై మోసం నమ్మక ద్రోహం వంటి పలు కేసులను నమోదు చేశారు ఈ కేసు తమకి ఎప్పుడు రిలీఫ్ వస్తుందని ఎదురు చూస్తున్నటువంటి వారికి ఈ రోజున 667 కోట్ల రూపాయలు తమ చేతుల మీదుగా ఇవ్వటం అనేది ఒక చారిత్రాత్మక ఘట్టం. ఇంతవరకు మన రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒక ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలో డబ్బు జమ చేసి మోసపోయిన వారికి ప్రభుత్వమే బాధ్యత తీసుకుని రిలీఫ్ ఇవ్వటం అనేది ఇది మొట్టమొదటిసారి చరిత్రలో జరుగుతున్నటువంటి విషయం సార్. రెండవది, ఒక పోలీస్ అధికారిగా మాకు ఇటువంటి ఒక ప్రజలకు రిలీఫ్ ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగస్వాములు కావడం కూడా మాకు లైఫ్ టైంలో ఇది మొట్టమొదటి అనుభవం సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్ సార్. ఈ అగ్రిగోల్డ్ కేసెస్ అన్నీ కూడా ఆనరబుల్ హైకోర్టు తెలంగాణ స్టేట్ వారి పరిధిలో ఉన్నాయి సార్. వారి సూచనల మేరకు మొదటి విడతలో 10,000 రూపాయల లోపు డిపాజిట్ చేసిన డిపాజిట్దారుల వివరాలు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ గారి ద్వారా తీసుకొని వాళ్ళు ఎన్యూమరేట్ చేసి ఫైనలైజ్ చేసిన లిస్టుల్లో మాత్రమే వాళ్ళకి మాత్రమే ఇమ్మని చెప్పేసి కోర్టు డైరెక్షన్ ఇచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి గారిని వారి సందేశం ఇవ్వవలసిందిగా కోరుతూ ఈరోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం దేవుడి దయతో. దాదాపుగా 7,373 మందికి ఆ కుటుంబాలకు 666.84 కోట్ల ఈరోజు నేరుగా ఈ కార్యక్రమం తర్వాత వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో లేకి వెళ్ళేట్టుగా బటన్ నొక్కిన వెంటనే జరుగుతుంది. మొత్తంగా ఈ అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించి మొదటి విడత రెండవ విడత ఇప్పుడు ఇవాళ ఇస్తా ఉన్న రెండవ విడతతో రెండు అంతే అన్నీ కూడా కలుపుకుంటే మొత్తంగా అక్షరాల 10,40,000 మంది కుటుంబాలకు 905,57,000 ఇచ్చినట్లవుతుంది మనందరి ప్రభుత్వం. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తాము అని చెప్పి ఎన్నికల వేళ మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం అడుగులు ముందుకు వేయడం జరిగింది. గత ప్రభుత్వం అధికారంలోకి రావటంతోనే 2014-15
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తాము అని చెప్పి మోసం చేసిన పరిస్థితులే మనమంతా కూడా చూసాం. అగ్రిగోల్డ్ బాధితులకు మనం అధికారం లేక వచ్చిన వెంటనే న్యాయం చేస్తాము అని చెప్పి చెప్పిన మాటను నిలబెట్టుకుంటున్నాము అని సగర్వంగా ఈ రోజు మీ బిడ్డలా తెలియజేస్తా ఉన్నాను. కొట్టేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పి గత ప్రభుత్వం హయాంలోనే వారే కర్త కర్మ క్రియగా జరిగిన స్కామ్ కూడా మనందరికీ కూడా ఇప్పటికే కూడా బాగా గుర్తుండే ఉంటుంది. ఇప్పటికే ఈ మల్టీ స్టేట్ స్కామ్ అనేక రాష్ట్రాల్లో విచారణలో కోర్టుల పరిధిలో ఉంది. కాబట్టి ఈ స్కామ్ వలన మన రాష్ట్రంలో ఎవరు నష్టపోయారన్నది ఎంత నష్టపోయారన్నది ఇప్పటిదాకా ఈ అంశాల మీదే ధ్యాస పెట్టడం జరిగింది. రూపాయి రూపాయి దాచుకొని వాటిని కొద్దిగా ఎక్కువ వడ్డీ వస్తుందేమో అని చెప్పి ఆశతో డిపాజిట్ చేసిన కష్టజీవుల డబ్బు ఈ అగ్రిగోల్డ్ డబ్బు. ఈ అగ్రిగోల్డ్లో డిపాజిట్ చేసిన లక్షలాది మంది వాళ్ళ జీవితాలు కూడా ఎలాంటి వాళ్ళు అనంటే కూలీ పనులు చేసుకుంటా ఉన్న వాళ్ళు, చిన్న చిన్న వృత్తులు చేసుకునేవారు, వీరిలో కొంతమంది తోపుడు బండ్ల మీద బతికేవారు, మరికొందరు రిక్షా కార్మికులు, ఇలాంటి వారందరూ కూడా కష్టజీవులందరూ కూడా గత ప్రభుత్వం ఆదుకుంటాము అని చెప్పి మోసం చేసి గాలికి వదిలేస్తుంటే వారిని ఆదుకోవాలి అని చెప్పి ప్రతిపక్షంలో ఉండగా అప్పుడు గట్టిగా అడగడం, గట్టిగా నిలదీయడం దగ్గర నుంచి మొదలు పెడితే అడుగులు ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే 2019 నవంబర్లోనే 10,000 లోపు డిపాజిట్ చేసిన డిపాజిట్లు కట్టిన వారు ఇది ప్రైవేట్ సంస్థ అయినటువంటి అగ్రిగోల్డ్ అయినా కూడా ప్రభుత్వం దీన్ని మీ చేతులలోకి తీసుకొని మా కర్నూలు జిల్లాలో 28,995 మంది లబ్ధిదారులు ఉన్నారన్న, 26 కోట్ల రూపాయలు మేము నష్టపోయాము. ఈ కోట్ల రూపాయలు మొత్తం అన్ని మాకు వచ్చే విధంగా మా ఖాతాల్లో జమ అయ్యే విధంగా మీరు చర్యలు తీసుకున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాను. ఈ రాఖీ పండుగకు మీరు నాకు ఇచ్చినటువంటి కానుకగా నేను సంతోషంగా ఫీల్ అవుతున్నానన్న. నాకు ఈ అమౌంట్ రాదనే అనుకున్నాను, కానీ మీరు మాకు నా డబ్బులు నా అకౌంట్లో నాకే జమ అయ్యే విధంగా మీరు చర్యలు తీసుకున్నారు, నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానన్న. అన్న ఇంకొకటి వచ్చేసి మీరు మీ కుటుంబము చల్లగా ఉండాలి, మరి మీరే సీఎంగా రావాలి. మేము మళ్ళీ మీ దాంట్లో ఈ అమ్మఒడి కానీ నేను మీ స్కీమ్ల ద్వారా లబ్ధి పొందానన్న. అమ్మఒడి 15,000 రూపాయలు వచ్చాయి మా బాబుకి, వైఎస్ఆర్ ఆసరా 14,200 రూపాయలు వచ్చాయి, రుణమాఫీలో 0% వడ్డీలో 3,000 రూపాయలు వచ్చాయి. ఈ విధంగా నేను ప్రతి ఒక్క విషయంలో లబ్ధి పొందుతూనే వచ్చాను, నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానన్న. ఏ ప్రభుత్వము ఇట్లా దగ్గర ఉండి ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఏ ప్రభుత్వము ఆలోచించలేదు, మీరు ఆలోచించారు. మీరే ఎప్పుడు సీఎంగా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, మీరే మాకు ఎప్పుడు సీఎం కావాలి. ఇంకొకటి వచ్చేసి మీ కుటుంబానికి ఎప్పుడు ఆ భగవంతుడు ఆశీస్సులు చల్లగా చూడాలని ఆశిస్తున్నానన్న. ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి జగన్ అన్నకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కంప్యూటర్ బటన్ నొక్కి ఈ పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తాం. ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం.